మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్లో ఎన్ని రకాల సెన్సార్లు ఉంటాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వెల్కమ్ టు ద రెవల్యూషన్ టైం. ప్రాక్సిమిటీ సెన్సార్. మనకి స్మార్ట్ ఫోన్ వచ్చిన కొత్తల్లో కాల్ మాట్లాడుతున్నప్పుడు మన చెంప కానీ చెవి కానీ తగిలితే ఆ కాల్ డిస్కనెక్ట్ అయిపోతూ ఉండేది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కిందే ప్రాక్సిమిటీ సెన్సార్ అనేదాన్ని తీసుకొచ్చారు. ప్రాక్సిమిటీ సెన్సార్ ఒక మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే చెవికి దగ్గరగా ఫోన్ తీసుకొస్తామో 2 to 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ఐడెంటిఫై చేసి ఒక మనిషి ఉన్నాడు అని ఆ స్క్రీన్కి లాక్ వేసి ఉంచుతుంది. దీనివల్ల కాల్ డిస్కనెక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఇతర యాప్స్ ఓపెన్ అయిపోవడం కానీ లాంటి ప్రాబ్లమ్స్కి ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ ద్వారా సొల్యూషన్ కనిపెట్టారు. గ్రావిటీ సెన్సార్. గ్రావిటీ సెన్సార్ అనేది లేకపోయి ఉంటే మన ఫోన్లో డేటా అనేది ఆటోమేటిక్గా పైకి అలా వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ ఒక చోట అనేది ఆగదు. మనం ఒక చోట ఆపగలుగుతున్నాము అంటే ఆ గ్రావిటీ సెన్సార్ ఉండడం వల్లే ఫోన్లో మనకి నిలకడగా ఒక చోట ఆ డేటా అనేది చూపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. ఇంకా ఎలాగైతే గ్రావిటీ అనేది ఉంటుందో అలాగే మన ఫోన్కు కూడా ఈ గ్రావిటీ సెన్సార్ ఆధారంగానే గ్రావిటీ అనేది ఉండడం వల్ల మనం డేటాని క్లియర్గా చూడగలుగుతున్నాం. మీటర్ సెన్సార్ అండ్ జియో మ్యాగ్నెటిక్ సెన్సార్. యాక్సిలోమీటర్ సెన్సార్ ఉపయోగించి ఎక్స్ అండ్ వై డైరెక్షన్లోనే కాకుండా ఆ మధ్యలో ఉండే జెడ్ డైరెక్షన్లో కూడా మన మొబైల్ ఫోన్ని వినియోగించగలుగుతున్నాం. జియో మ్యాగ్నెటిక్ సెన్సార్. ఈ సెన్సార్ ఆధారంగానే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఆధారంగా చేసుకుని నార్త్ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఆ డైరెక్షన్ ఆధారంగానే నావిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుని నావిగేషన్ ఆధారంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు పనిచేస్తున్న గూగుల్ మ్యాప్స్ కానీ ఇతర నావిగేషన్ వ్యవస్థలు కానీ ఈ జియో మ్యాగ్నెటిక్ సెన్సార్ ఆధారంగానే పనిచేస్తున్నాయి. మోషన్ సెన్సార్. ఈ మోషన్ సెన్సార్ ఆధారంగానే గేమింగ్ అనేది మొబైల్ ఫోన్లో అభివృద్ధి చెందింది. మనం కార్ రేస్ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు లెఫ్ట్కి రైట్కి అయితే మనం కమెంట్స్ ఇస్తాం కానీ ఆ లెఫ్ట్ అండ్ రైట్తో పాటు మనం ఫోన్ని మూవ్ చేసి కొద్దీ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ మూవ్ చేస్తే రైట్ సైడ్కి కారు కూడా మూవ్ అవుతుంది అంటే ఈ మోషన్ సెన్సార్ వల్లే. మోషన్ సెన్సార్ వల్లే మనకి గేమ్ అనేది అంత రియలిస్టిక్గా మనమే ఆడుతున్నట్టు అనిపిస్తుంది. గెస్చర్ సెన్సార్. ఈ సెన్సార్ ఆధారంగానే మనకు హ్యాండ్ మూమెంట్స్, ఇప్పుడు మనం కొత్తగా ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటే స్వైప్ లెఫ్ట్ టు రైట్ ఇలాంటి గుర్తులను చూపిస్తూ ఉంటుంది. అక్కడ హ్యాండ్ ఎలా చేస్తే అలాగా మన హ్యాండ్ కూడా చేస్తే మనకు ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ గెస్చర్ సెన్సార్ వల్లే జరుగుతాయి. గైరో సెన్సార్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెన్సార్. మనం గేమ్ ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కానీ పొరపాటున ఫోను లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనం రొటేట్ చేసామంటే మనకి వీడియో కూడా ఇప్పుడు రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవడానికి మూల కారణం ఈ గైరో సెన్సార్. మన మూమెంట్ని బట్టి అక్కడలో ఉన్న ఇమేజ్ని కూడా మార్చి చూపిస్తుంది స్క్రీన్ పైన. ఈ సెన్సార్ కనుక లేకపోయి ఉంటే గేమ్ అనేది అసలు ఇంత అభివృద్ధి చెందేది కాదు. వీడియోస్ కానీ హారిజాంటల్ కానీ వెర్టికల్ కానీ ఏదో ఒక వ్యూలో మాత్రమే చూడగలిగేవాళ్ళం. టెంపరేచర్ సెన్సార్. టెంపరేచర్ సెన్సార్ ఆధారంగానే వాతావరణంలో వేడి ఎంత ఉంది, గాలిలో తేమ శాతం ఎంత ఉంది అని ఇన్పుట్ కింద తీసుకుని అవుట్పుట్ కింద మనకి డిజిటల్ రూపంలో ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉంది అనేది తెలియజేస్తుంది మన ఫోన్ మనకు. దీన్ని S4 మోడల్లో సామ్సంగ్ కంపెనీ మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది. RGB సెన్సార్. RGB సెన్సార్ ఉపయోగించుకొని మన ఫోన్ యొక్క కెమెరా లైట్ ఇంటెన్సిటీని అడ్జస్ట్ చేసుకుంటుంది. రెడ్, గ్రీన్, ఎల్లో ఇలా కలర్స్ని RGB సెన్సార్ అనలాగ్గా మెజర్ చేసి డిజిటల్ అవుట్పుట్ అనేది కెమెరాకి అందిస్తుంది. ఎంబెడ్మెంట్ లైట్ సెన్సార్. ఈ సెన్సార్ ఆధారంగానే వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా మన ఫోన్ యొక్క బ్రైట్నెస్ అనేది పెరగడం తగ్గడం అనేది
ఆటోమేటిక్ మోడ్లో పెడితే జరుగుతుంది. మాన్యువల్గా కూడా మనం మార్చుకుంటూ ఉంటాం, కానీ ఆటోమేటిక్గా మారడానికి ఈ సెన్సార్ అవుట్పుట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత మీ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకున్నారు అని ఆశిస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.